మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అలాగే కొన్ని బిజినెస్ లతో పార్ట్నర్షిప్ ఉన్న చరణ్ కు సుమారు 2,500 కోట్ల మేర ఆస్తులున్నాయి. హీరో శ్రీకాంత్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలలో ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్. ఇక ఆయనకు సినిమాల ద్వారానే కాకుండా కొన్ని బిజినెస్ ల ద్వారా కూడా బాగానే ఆస్తులున్నాయి. సుమారు ఈయన ఆస్తి 1,000 కోట్లు. ఎన్టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ స్టార్. ఇక ఈయనకు దాదాపు 800 కోట్ల పైన ఆస్తులున్నాయని సమాచారం. ఇక ఆయనకు ఒక్క సినిమాల్లోనే కాకుండా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం, అలాగే వారసత్వ సంపాదన, అలాగే కట్నం రూపంలో కూడా ఆయనకు ఆస్తి బాగానే ఉంది. విక్టరీ వెంకటేష్. ఆయన సినిమాల ద్వారానే కాకుండా కొన్ని కంపెనీలకు కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక వాటి ద్వారా కూడా ఆయనకు ఆస్తులు బాగానే ఉన్నాయి. సుమారుగా 1,500 కోట్ల ఆస్తులున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు పవన్ కళ్యాణ్. ఇక ఈయన ఏ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా లేరు. ఇక ఆయన ఆస్తులు సుమారు 50 నుంచి 100 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. ఆయన సినిమాల ద్వారానే డబ్బులు సంపాదిస్తున్నాడు. అల్లు అర్జున్. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాగానే ఆస్తులున్నాయి. ఇక ఈయన ఆస్తి కూడా 400 కోట్ల పైనే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ హీరోగా అలాగే తాజాగా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయనకు ఆస్తి 350 కోట్ల పైనే ఉంది. ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ హీరోగా అలాగే కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయన ఆస్తి 600 కోట్ల మేర ఉంది. నందమూరి నటసింహం బాలకృష్ణ. టాలీవుడ్ లో స్టార్ కథానాయకుడిగా ఉన్న బాలయ్యకు ఆస్తి సుమారుగా 900 కోట్ల మేర ఆస్తి ఉంది. కింగ్ నాగార్జున. నాగార్జున ఒక్క హీరోగానే కాదు, ఆయనకు ఉన్న స్టూడియో అలాగే బిజినెస్ లతో మొత్తం సుమారుగా 3,000 కోట్ల పైనే ఆస్తి ఆయనకుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.